పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ మధుయాష్కి కీలక పదవి. టీపీసీసీ నియామకం తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మధుయాష్కి కూడా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారట. అయితే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేందుకు, పాదయాత్ర చేసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డికి ఆయనకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నారు. అయితే పిసిసి నియామకంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో మధుయాష్కి గౌడ్ చక్రం తిప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారట. బీసీ కార్డు ఉపయోగించి పదవి దక్కించుకునేందుకు ఆయన విశ్వప్రయత్నం చేశారు. అయితే అన్ని లెక్కలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ రేవంత్ని ఫైనల్ చేసినట్టు సమాచారం. రేవంత్ను పిసిసి నియమించడంలో మాణిక్యం ఠాగూర్ కీలక పాత్ర పోషించినట్లు టాక్. మరోవైపు ఏఐసిసిలోని పలువురు పెద్దలు, కీలక నేతలు సైతం రేవంత్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. దీంతో ఆయనకు పదవి దక్కినట్టు వార్తలు వస్తున్నాయి.